మెజారిటీ కే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సురేష్ గారు. ఏదైతే మనం మాట్లాడుతున్నాం కాంచీరామ్ ఫౌండేషన్ గురించి, అంటే గాంధీ అంబేద్కర్ గారిని కాంచీరామ్ గారు చేసిన త్యాగ ఫలితాలు, లేకపోతే వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసిన ఏదైతే ఈ బడుగు బలహీన ప్రజల కోసం ఏదైతే చేశారో, అది ఎంతవరకు వాళ్ళు ఎంత ఆశించి చేశారో అంత జరుగుతుంది? అసలు వాళ్ళకి లబ్ధి జరుగుతుందంటారా? అంటే లబ్ధి అనేది ఎప్పుడూ జరగదండి. మనం లబ్ధి కోసం పోరాటం చేస్తే లబ్ధి కోసమే ఉంటాం, అంటే లబ్ధి, రాయితీలు, ప్రయోజనాలు ఇవి ఉంటాయి. కానీ విముక్తి కోసమే పోరాటం చేయాలి. అంబేద్కర్ చేసిన ప్రయాణం కానీ ఆ రథాన్ని కొనసాగించినటువంటి కాంచీరామ్ గారు చేసింది విముక్తి. అదే ఏదైతే వాళ్ళు ఏదైతే ఆశయంతో అది ఏర్పాటు చేశారో, ఏదైతే ఆశయాల కోసం పోరాటం చేశారో, మేము కాంచీరామ్ వారసులం లేకపోతే అంబేద్కర్ వారసులం అని ఎవరైతే పేరు చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది నేను అడుగుతున్నాను. అంటే ఇక్కడ సక్సెస్ అనేది వాళ్ళ త్యాగాలను బట్టి ఉంటుంది. కాంచీరామ్ గారు 89లో మొదట ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఆయన అధ్యయనం చేసి, ఆ తర్వాత ఆయన చేసినటువంటి ప్రయాణం ఒక వివ్వెత్తున ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం అనేటువంటి నినాదం చాలా పెద్ద ఎత్తున గర్జించింది ఈ రాష్ట్రంలో. ఆ గర్జించినటువంటి ఓకే అయితే సురేష్ గారు, అనుకుంటున్నాను మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారని, అనపర్తి నుంచి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, జై భీమ్ రాయ్ గారు, అనిల్ గారు, జై భీము. జై భీమ్ సార్. జై భీమ్ సురేష్ బాబు, ఆయన జై భీము. అన్నా జై భీమ్ అన్నా, చెప్పండి అన్న. జై భీమ్ అన్నా, ఒక మంచి కార్యక్రమాన్ని మన దళితులందరికీ మరి TV1 వారు రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తున్నారు. మెగాటికి రాజకీయ గర్వని పూలే అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి శరణ్యం. అవును, ఈ వీరి ఆలోచన విధానాన్ని కాంచీరామ్ గారు యావత్ భారతదేశంలో పొలిటికల్ పవర్ కోసం చేసిన ఉద్యమాలు మనందరికి తెలుసు. అవునన్నా, ఇవాళ దళిత ఉద్యమాలు ప్రజెంట్ ముందుకు తీసుకెళ్లిపోవడానికి కారణం, నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం, బహునాయకత్వం. అంటే అందరూ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఎవరు వెనకాల కూడా ఒక ఆలోచన విధానం, ఆశయ విధానం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది కాపాడతలేదు. అవునన్నా, వాస్తవం. అలా పొలిటికల్ పవర్ కావాలంటే నాయకత్వం మంచిదే, ఆ నాయకత్వం ఏ రేంజ్ లో పొలిటికల్ పవర్ కోరుకుంటుంది? గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ఏ రేంజ్ లో నాయకత్వం కోరుకుంటున్నటువంటి పొలిటికల్ పవర్ పనిస్తున్నారా అని తెలిసిందే తప్ప, సమస్యల మీద, కుల సంఘాల మీద, రామకృష్ణ గారు, లేకపోతే ఉత్తు సంఘాల మీద. రామకృష్ణ గారు, సార్ రామకృష్ణ గారు, సురేష్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ పనిచేస్తున్న నాయకులందరూ కూడా ఏదో ఒక టైంలో మళ్ళీ వేరే పార్టీతో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు, నాయకులు ఉన్నారు కానీ తమ స్వార్థం కోసమే పనిచేస్తున్నారన్న అని అన్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తారా? కొంతమంది ఇప్పుడు అందరూ కాదండి, మెజారిటీ, కొంతమంది కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం లేదా స్వలాభాల కోసం ఈ అమాయక ప్రజల్ని, మూగజీవుల్ని మరి ఉద్యమంలో తీసుకెళ్తూ వాళ్ళు అమ్ముడైపోతున్నారు అగ్రవర్ణ రాజకీయ పార్టీకి. ఖచ్చితంగా వాళ్ళు ఈవేళ కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. కాకపోతే అంబేద్కర్ ఆలోచన విధానం అనేది నిస్వార్థ పరంగా ఎవరైతే మూగజీవులు ఈ దేశంలో అంటరాని వాళ్ళుగా ఉన్నారో వాళ్ళని చైతన్యం చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక వేదిక కావాలి, పొలిటికల్ పవర్ అనే వేదిక. ఈవేళ మన రాష్ట్రంలో సుమారు 1000 పైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, రీసెంట్లీ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా పార్టీలు మనకి రీసెంట్లీ ఉన్నాయి. అంటే ఇన్ని రాజకీయ పార్టీల్లో ఏ రాజకీయ పార్టీ ఐడెంటిఫికేషన్ అవుతుందంటే ఐడెంటిఫికేషన్ లేదు, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మాత్రమే మీడియా ద్వారా ఐడెంటిఫికేషన్ అవుతున్న ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అనేది దేశవ్యాప్తంగా చెప్పండి ఈ పార్టీలన్నీ కూడా పుట్టుకొస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఏదో ఒక అగ్రవర్ణ రాజకీయ పార్టీ సృష్టించినటువంటి పార్టీలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే అండి, ఓకే. ఈ అవసరము మనం గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఉంది, ఢిల్లీలో బాపనయ్య ఉంటే ఇక్కడ రెడ్లు ఉన్నారు. నిన్నగాక మొన్న రోషయ్య గారు ఒక సంవత్సరం పరిపాలన చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే 7 పిచ్చి పంపించారు, 2 మాకు రెడ్డే కావాలి, ఇంకొక రొద్దు అని. సో ఈరోజు తెలంగాణలో మనం ఉద్యమాన్ని తీసుకున్నా కూడా తెలంగాణలో ఈ వెలమలు రెడ్ల మధ్య పెద్ద హోరాహోరీ పోరాటం జరుగుతూ ఉంది. అదే మీకు మిగతా టీడీపీ పార్టీలోకి పోతే కమ్మలు తప్ప ఇంక రెండో వాళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజారాజ్యం అని చెప్పి వస్తే అది కాపు రాజ్యం అయిపోయింది. సో ఈ విధంగా ప్రతి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు చిన్న చిన్న రాజకీయ పార్టీల పేరుతోటి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళే కొన్ని పార్టీలని పోషించి కొంతమందిని మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే సంపద, రాజ్యము, వ్యవస్థ,
మొత్తం వాళ్ళ గుప్పిట్లో ఉండడం కోసం ఒక ప్రయత్నం గట్టిగా మొదట్ నుంచి జరుగుతుంది. అంటే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని గాని ఈ దేశాన్ని గాని ఈ దేశస్థులు ఈ దేశాన్ని పాలించడం లేదు, ఈ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించడం లేదు. పాలిస్తున్నది మొత్తం వలస పాలకులే. ఈ రోజు బ్రాహ్మణులు పాలిస్తున్నారంటే వాళ్ళు ఈ దేశస్థులు కాదు, ఈ దేశానికి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు. ఈ రోజు రెడ్లు గాని కమ్మోళ్ళు గాని రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన విత్తు కాదు. ఈ భూమి మీద ఇక్కడ పుట్టి ఉంటే ఈ సంపద మీద, ఈ భూమి మీద, ఈ ప్రజల మీద ప్రేమ ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, మొత్తం భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద రహదారులు వస్తున్నాయి. రహదారులు అసలు ఎందుకు ఈ దేశానికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఒక సృష్టి, ఒక ఆలోచన చేస్తున్నారు. ఎవరి కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు? భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో బస్సు మీద ప్రయాణం చేయగలిగేటువంటి వ్యక్తులు ఈరోజు లేరు. ఆర్థిక స్థోమత లేదు. నువ్వే చెప్తున్నావు రూపాయికి బియ్యం ఇస్తే కానీ మీరు బతకలేరు అని చెప్తున్నావు. అంటే రూపాయికి బియ్యమే కొనలేని స్థితిలో ప్రజలుంటే రూపాయి కిలోమీటర్కి రూపాయి ఎలా ఛార్జీ భరించగలరు? కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే ఒక మనిషి ఈరోజు రూపాయి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే పెద్ద పెద్ద రోడ్లు ఎందుకు? ఈ దేశానికి ఏం కావాలి, ఏ రోడ్లు కావాలా, రైళ్లు కావాలనేది ఆలోచించాలి. రోడ్లు ఎందుకు కావాలి అంటే మీ కార్లు హైదరాబాద్లో బయలుదేరినటువంటి కారు 600 కిలోమీటర్లు బెంగళూరుకి 4 గంటల్లో చేరుకోవడం కోసం పెద్ద రహదారి కావాలి. ఆ రోడ్డు మీద బస్సు మీద ప్రయాణం చేయాలి పేదవాడు లేదా చిన్న కులాల వాళ్ళు అని అంటే చిన్న కులాల వాళ్ళందరూ పేదవాళ్లే, ఇంకా రెండో మాట్లాడలేదు దాంట్లో. సో కాబట్టి ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే కిలోమీటర్కి రూపాయి ఖర్చు పెట్టాలి. రైల్లో ప్రయాణం చేస్తే 400 కిలోమీటర్లకి 50 రూపాయలతోటి ప్రయాణం చేయగలుగుతారు. అంటే ఈ ప్రజల కోసము మీరు మీ ప్రణాళికలు లేవు, స్పష్టంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం అని చెప్పుకుంటున్న తరుణంలో ఇక్కడ రైలు మార్గాలు డెవలప్ చేయలేదు. ఇక్కడ పాలిస్తున్నది ఎవరు, అలాగే ఈ సహజ వనరులు ఎవరి చేతి మీద ఉన్నాయో తెలుసు. మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. ఖమ్మం నుంచి సూర్యం, సూర్యం గారు నమస్తే అండి. గట్టిగా మాట్లాడండి సూర్యం గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. అన్న నమస్తే, చెప్పండి అన్న. సూర్యం అన్న, మీ టీవీ వాళ్ళని తగ్గించండి సార్, తగ్గించి సూర్యం గారు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. అన్న చెప్పండి అన్న. అయితే ఇప్పుడు తమ్ముడు అన్న చెప్పినట్టు మొన్న అన్న ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళి పిల్లలు చదువు చెప్పించే క్రమంలో బాధపడటం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. చాలా బాధాకరం ఇచ్చేవాది, ఎందుకంటే బీసీలో చేర్చడం అర్థం లేదన్న. మాక్సిమం బీసీలో చేర్చడం తెచ్చే విధంగా తమ కొన్ని కార్యక్రమాలు చూసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ 1931-32 సంవత్సరాల్లో లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగినటువంటి కార్యక్రమాలు గాంధీ వర్సెస్ అంబేద్కర్ ఏం జరిగింది? బీసీలు మరి ఇంకా కార్యాలయంలో ఎందుకు ఉన్నారు? బయట పల్లెకి ఎందుకు పోతారు? మరి అంబేద్కర్ గారు బీసీని నేను అమ్మట్రాన్ని నేను ఇప్పుడు రిజర్వేషన్ కల్పిస్తాను చెప్పి అన్నప్పుడు గాంధీ గారు బాంబు ఎస్ఎస్సీ ఇప్పటికే అంబేద్కర్ మాట ఉన్నారు, మరి ఇప్పుడు బీసీలు కూడా ఆయన మాట్టుకోవచ్చు, నాకు మిగిలేదు 15 శాతం అయినా అట్లా కుదరదని చెప్పని ఆ బీసీలతోని నేను న్యాయం చేస్తాను స్వతంత్రం వచ్చినట్టు చెప్పని. ఓకే, థ్యాంక్ యూ సూర్యం గారు. అభిప్రాయం అక్కడ ఈ మనువాద వ్యవస్థ వాళ్ళని అట్లా తయారు చేసింది. బీసీలు ఉద్దేశపూర్వకంగా ఆ రోజు నేను పాఠశాల చదువుతున్నది అది కాదు, మీకు సరిగా అర్థం కాలేదు అనుకుంటా. బీసీలు అవేర్నెస్ రావాల్సిన చాలా అవసరం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే బీసీలు అంబేద్కర్ ని ఫాలోవర్స్ కాకుండా గాంధీ కొంతమంది చేశారు, అది కుట్రలో భాగంగా బీసీలకి అంబేద్కర్ ని బీసీలకు దూరం చేశారు. ఆ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, అలాంటి కార్యక్రమం లేదని చేపట్టండి అని చెప్పి ఆయన సూచన చేస్తున్నారు. ఆ ప్రయత్నం మంచిదన్న, మనం ఆర్గనైజ్ చేయాలి. తప్ప బీసీలు అలా అన్నారని ఆ ఉద్దేశం కానే కాదు. ఇంకోటి మనం పాలిస్తున్నది ఎవరనేది మనం డెప్త్కి వెళ్ళి కొంచెం మాట్లాడదాం. మీరు చెప్తున్నారు ఈ దేశ ఈ ప్రాంతం వారు కాదని చెప్పి మీరు చెప్తున్నారు, మరి ఎవరు పాలిస్తున్నారు? అలాగే ఈ సహజ వనరుల మీద ఎవరు ఆధిపత్యం ఉంది, ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పండి. ఈరోజు సాంకేతిక విప్లవం చాలా పెద్ద ఎత్తున వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎవరి కోసం డెవలప్ అవుతుంది? భారతదేశ 11,08,400 కోట్ల రూపాయల భారతదేశ బడ్జెట్టు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు?
లక్షా నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సంవత్సరం లక్షా ఇరవై వేల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎవరి కోసం ఖర్చు జరుగుతుంది? ఈ పెట్టుబడులన్నీ ఎవరి కోసం వెళ్తున్నాయి? అంటే ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్నటువంటి మన కోస్తా ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్త తీర ప్రాంతం ఎవరి చేతుల్లో ఉంది? కేవలం మూడు కులాల చేతుల్లో ఉంది. పదకొండు వందల కిలోమీటర్లు కొన్ని వేల ఎకరాల భూమి రేపు రాబోయేటువంటి కోస్టల్ కారిడారు ఎవరి చేతుల్లో ఉందంటే రెడ్డి, కమ్మ, కాపు ఈ మూడు చేతుల్లోనే ఉంది. ఈరోజు బ్రాహ్మణ చేతుల్లో ఏం లేదు. అదేవిధంగా టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు కులాల చేతుల్లోకే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. భూములు ఉన్నాయి, మైనింగ్స్ ఉన్నాయి. చీమకుర్తి వెళ్ళండి, చీమకుర్తికి పోతే ఎయిడ్స్ రోగాలన్నీ దళితులకు, బహుజనులకు. డబ్బు, విదేశాలతో సంబంధాలు, విదేశాలతో పెట్టుబడులు, విదేశాల్లో కంపెనీలు పెట్టడం మొత్తం రెండు కులాలకి. ఈ విధంగా అంటే ప్రాణాలు పోయేదన్నీ దళితులు, బహుజనులవి. శవము ఏమవుతుందో కూడా తెలియదు. ఎక్కడ అమ్మాయి మీద రేప్ జరిగితే ఆ అమ్మ బయటకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. చెమ్మకుర్తి చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిందని మనం ఈరోజు చరిత్ర పుటల్లో చెప్పుకుంటున్నటువంటి సందర్భం. మీరు తిరుపూర్ వెళ్తే తిరుపూర్లో చేనేత రంగం గురించి చాలా పెద్దగా చెప్పుకునేటువంటి సందర్భం. కానీ అక్కడ కనీసం తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి, పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తున్నటువంటి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ని మనం ఉదాహరణకు తీసుకుందాం, హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణకు తీసుకుందాం. హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణకు తీసుకుంటే పేదలు నివసించేటువంటి స్లమ్ములను కూడా తీసుకుపోయి ఎక్కడో ఊరు బయట పడేసేటువంటి సందర్భం ఇక్కడ ఉంది. నీకు హైటెక్ సిటీ కట్టినా అక్కడ లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి వస్తే అంతర్జాతీయ విమానాశ్రయంలో వాటిని తుడవటానికి బహుజనులు ఉన్నారు, క్లీన్ చేయడానికి బహుజనులు ఉన్నారు, లేదు టీలు అందించడానికి బహుజనులు ఉన్నారు. కానీ దాని మీద పెట్టుబడులు పెడుతుంది ఎవరు? మరి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఒక్క రెడ్డి కులం ముప్పై సంవత్సరాలు పాలించింది, ఒక్క కమ్మ కులం పదహారు సంవత్సరాలు పాలించింది. వారి కనుసన్నల్లో మిగతా కులాలు ఎవరన్నా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలో ఉంచితే వాళ్ళ కనుసన్నలలో వాళ్ళ మధ్య వివాదాలు జరిగినప్పుడు పెద్ద కులాలకి చిన్న కులాలను తీసుకుపోయి ఒక సంవత్సరం అట్ట కుర్చీలో కూర్చోబెడుతున్నారు. ఇటువంటి సందర్భంలో అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదు. ప్రజాస్వామ్యం అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ప్రజాస్వామ్యం కావాలి అని అంటే ఇదిగో ఈ మార్గాలు నడవాలని చెప్పి కాన్సీరామ్ ప్రయత్నం చేశాడు. ఓకే, అది ఉత్తరప్రదేశ్ లో నడుస్తుంది కాన్సీరామ్ ఫౌండేషన్, దాని గురించి చెప్పండి సార్. దాని యాక్టివిటీస్ ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? అంటే మరి మా కాన్సీరామ్ ఫౌండేషన్ అనేది రావెల కిషోర్ బాబు అనేటువంటి ఒక కాన్సీరామ్ తోటి సుదీర్ఘకాలం దేశమంతా ప్రయాణించి బహుజన రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసేటువంటి ఒక రావెల కిషోర్ బాబు గారు ప్రయత్నం చేశారు. ఆ రోజు నుంచి కాన్సీరామ్ అడుగుజాడల్లో రాజకీయేతర శక్తులన్నింటినీ కూడగట్టాలి, అంబేద్కర్ రైట్స్ని అందరినీ, నిజమైన అంబేద్కర్ రైట్స్ ఎవరెవరైతే ఉంటారో ఆర్గనైజ్ చేయడానికి మన సమాజాన్ని, ముఖ్యంగా దళితుల్ని, బహుజనుల్ని, మైనారిటీలని, ఈ సమాజాన్ని కూడగట్టడానికి వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకు రాజ్యాధికారం అనేటువంటి స్పృహ కల్పించడం కోసం ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయేతర కార్యక్రమం చేయడం కోసం ఇది కాన్సీరామ్ ఫౌండేషన్ అనేది ఏర్పడింది. ఇది ఎక్కువగా రాజ్యాధికారం దిశగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి, ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, ఇది కాన్సీరామ్ ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వీటిపైన ఎక్కువ పరిశోధనలు ఎక్కువ జరుగుతుంది, అనేక సభలు సమావేశాలతో పాటు గ్రామస్థాయిలోకి వెళ్ళి పనిచేయడం కోసం వీలైనంత మంది యువకుల్ని ఇందులో తీసుకొని వాళ్ళు అంకితమయ్యే దిశగా, సమాజానికి వాళ్ళు అంకితమై ఒక సంకల్పం కోసం ప్రయత్నం చేసే దిశగా పనిచేయాలని చెప్పేసి కాన్సీరామ్ ఫౌండేషను ఈ మధ్యనే ఏర్పడింది. దాంట్లో నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నాను. ఓకే సురేష్ గారు, ఇంకో విషయం స్పష్టం చేయండి. ఏదైతే ఇప్పుడు వచ్చిన మన కాలర్స్ కానీ లేకపోతే మాకు వచ్చే కాలర్స్ కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు, ప్రభుత్వానికి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు కేటాయించింది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది, అయినా ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని మీరు చెప్తున్నారు, ఆ మాటలు ఎంతవరకు వాస్తవం ఉందని అంటూ ఉంటారు. అయితే నేను చెప్తాను, చెప్పండి, ముప్పై కోట్ల రూపాయల విలువైన భూమిని రూపాయి లెక్కన గోల్కొండ పక్కనే ఉన్నటువంటి భూమిని రూపాయికి ఎకరం చొప్పున ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. గోల్ఫ్ ఇచ్చారు రూపాయికి ఎకరం, అట్లాంటి ఉదాహరణలు పది రూపాయలకి ఇచ్చాడు, రెండు రూపాయలకి ఇచ్చాడు,
ఇరవై రూపాయలకి ఇచ్చారు, వంద రూపాయల దాకా ఇచ్చారు. ఎకరం భూమి 50 లక్షల నుంచి 30 కోట్ల రూపాయల విలువ అయ్యేటువంటి భూమి. దళితులు బహుజనుల దగ్గరికి వస్తే 1 కోటి రూపాయల విలువైన భూమిని వాళ్ళు తీసుకుంటున్నారు, రూపాయి బియ్యం మీకు ఇస్తామంటున్నారు. మాకు ఆ భూమి ఇవ్వండి. ఈరోజు ఉండటానికి ఇల్లు లేదు. ఒక మనిషి కుటుంబం అంతా పనిచేస్తే కుటుంబం పనిలో సగ భాగము అద్దె కట్టాలి. ఆ అద్దెలో కూడా కనీసం వాళ్లకు కనీస సౌకర్యాలు ఉండవు, బాత్రూమ్ ఉండదు. కనీసం 5-6 కుటుంబాలు కలిస్తే ఒక బాత్రూమ్, 50 కుటుంబాలకు ఒక బాత్రూమ్. మరి లెట్రిన్కి ఎక్కడికి పోవాలి, నీళ్ళు ఎక్కడ, స్నానాలు ఎక్కడ చేయాలి, మహిళల భద్రత ఏంటి? ఒకసారి ఆయన మైసూరారెడ్డి బాత్రూమ్ కొంచెం గోడ కూల్చేస్తే రాజశేఖర రెడ్డి టైంలో రోడ్డు వైడనింగ్లో ఆయన బయట స్నానం చేస్తే మీడియా మొత్తం పెద్ద ఎత్తున దాన్ని తీసుకొచ్చింది. మా ఆడవాళ్ళు, మా తల్లిదండ్రులు, మా అక్కచెల్లెళ్ళు, మా యువకులు బాత్రూమ్లు లేకుండా తరాల కొద్దీ స్నానాలు లేకుండా ఉంటున్నట్టు పరిస్థితి. మరి మా స్నానాల గురించి మీ మీడియా ఎందుకు చూపించదు? మరి మీ రాజ్యం ఏం చేస్తుంది మా బాత్రూముల కోసం? సో కాబట్టి ఒక వ్యక్తి బాత్రూమ్కు లేకపోతే మొత్తం 3-4 రోజులు అది పెద్ద వార్త అయిపోయింది. సో ఈ సందర్భంలో వనరులన్నీ వాళ్లకు ఉన్నాయి, ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఏమైనా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రభుత్వ భూమి అది, లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గాంధీ భవన్ ప్రభుత్వ భూమి. ఈరోజు మేము కన్షణం ఫౌండేషనో లేదో ఒక చిన్న పార్టీనో లేదో ఒక బహుజనుల కోసం పనిచేయాలంటేనో మేము వేలు వెచ్చించి చిన్న గది తీసుకోలేని స్థితిలో ఉన్నాం. సో అంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్టీ నడిపించడం కోసం ఎకరాల కొద్ది భూమిని వాళ్ళు తీసుకోగలుగుతారు, 30 కోట్ల విలువైన భూమిని రూపాయికి ఇవ్వగలుగుతారు. కానీ మాకు మాత్రం, మా బహుజనులకు మాత్రం 1 రూపాయికి కిలో బియ్యం ఇచ్చి మీరు ఇదిగరా మీ బతుకు ఇదే అని చెప్పి మమ్మల్ని వెక్కిరిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నాం మనం. సో కాబట్టి ఈ ప్రజలు మేము చేసేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తున్నారు, వ్యక్తులు వాళ్ళ శక్తి సరిపోవడం లేదు. ఈ వ్యక్తులన్నింటినీ కూడగట్టుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది రాజకీయేతర శక్తిగానే రాజ్యాధికారం దిశగానే పనిచేసే ప్రయత్నము కాన్షిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరెవరైతే ఈ దిశగా పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో మన హాన్ని పక్కన పెట్టేసేయాలి. మనకు 3000 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మన అహం పక్కకు పోద్ది. మనమే నాయకులము అనేది ఎజెండాను పక్కన పెడితే మనం రాజ్యాధికారంలో మనము మన మన వ్యవస్థలో ఈ వ్యవస్థ కోసం ఎవరైతే వ్యక్తులు పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఒక చోటుకు వస్తే నీ అహాన్ని, నీకున్న పైత్యాన్ని, నీకున్న రకరకాల యావల్ని వీటన్నిటిని కాస్త పక్కకు పెడితే ఒక 15 సంవత్సరాలు కానీ ఒక 20 సంవత్సరాలు కానీ మనం కలిసి పనిచేయడానికి ఏదన్నా ఒక ప్రయత్నం కానీ జరగగలిగితే రాష్ట్రంలో అది మంచి. మీతో మాట్లాడడానికి భీమవరం నుంచి నారాయణరావు గారు లైన్లో ఉన్నారండి. నారాయణరావు గారు, నారాయణరావు గారు, నారాయణరావు గారు, చేస్తానండి రేపు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. కట్టండి. సురేష్ గారు, ఇంకో విషయాన్ని స్పష్టం చేయండి. ఏదైతే ఉందో, ఏదైతే మీరు కాంచీరామ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని మీరు అడుగుతున్నారు. అయితే వాస్తవమే, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా మనం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో అవన్నీ తలుచుకుంటే నిజంగా ఏకమయ్యే అవకాశం చాలా ఉందండి. అయితే ఇంకో విషయం నేను అడగాలనుకుంటున్నాను. రాజ్యాధికారం అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో, రాజ్యాధికారం అనేది సాధించడానికి ఏం చేయాలి, ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేస్తే మంచిదంటారు? అంటే ఇక్కడికి వచ్చే నాయకులు కానీ నేను మాట్లాడే కారస్ వల్ల నాకేం తెలిసిందంటే ప్రజలంతా ఐక్యంగానే ఉన్నారు. అంటే ఐక్యం అవుతారు చెప్తే, మీకు ఇది వస్తుంది, మీరు ఇలా చేస్తే కన్విన్స్ అయ్యే అవకాశం లేదు. కానీ ఎక్కడైతే నాయకులు ఉన్నా నాయకుల మధ్య ఐక్యత లేదనేది నాకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఒకళ్ళు నాయకత్వం ఒప్పుకోరు, ఆయన నాయకత్వాన్ని ఈయన ఒప్పుకోరు, ఈయన నాయకత్వం వేరే ఆయన ఒప్పుకోరు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇద్దరు ఉంటే ఒక 3 పార్టీలు ఉంటాయి. అంటే ఈయనకో పార్టీ, ఆయనకో పార్టీ, ఇద్దరు కలిపి ఒక పార్టీగా 3 పార్టీలుగా ఉండే పరిస్థితి ఉంది. ఇట్లా ఉన్నప్పుడు మరి రాజ్యాధికారం అనేది ఎట్లా వస్తుందో చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను వాళ్ళని విమర్శించే విమర్శించడం గురించి నేను, ఎందుకంటే మీరు యువకులు, యువకులుగా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్పే ఏదైతే ఉంటుందో మెసేజ్ చాలా మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ తెలంగాణ పోరాటం స్పష్టం చేస్తుంది. తెలంగాణ పోరాటంలో బహుజనులు చేసినటువంటి త్యాగాలు, అంటే మీరు ఆ దిశగా వెళ్ళొద్దు అనేది నా అభిప్రాయం. ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేదు ఇంకా బయట కానీ మా విద్యార్థులు, మా బహుజన విద్యార్థులు చేస్తున్న త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ పోరాటంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఉద్యమము మా త్యాగాలతోటే ఈరోజు తెలంగాణ రాబోతుంది. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు కూడా అది ప్రకటించారు.
అంటే బహుజనులు మొత్తం ఉత్తర ప్రదేశ్ లోనైనా ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా బహుజనుల ఆలోచన ఒకటిగానే ఉంది. ఈ బహుజనుల యొక్క ఆలోచనలు ఇగోలను వదిలిపెట్టాలి, త్యాగాన్ని దిశగా నడవాలి. మనం ముందు త్యాగం చేయడానికి సిద్ధపడాలి. మాట్లాడడానికి కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఈరోజు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మీడియా పెద్ద ఎత్తున వచ్చింది, అది మన మీడియా కాకపోయినా ఏదో ఒక సందర్భంలో రాయాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. కాబట్టి మొదట మనం చేయాల్సింది లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆలోచనకు రావాలి, ఒక చోట కూర్చునే ప్రయత్నం జరగాలి. వీలైనంత మంది కన్సిడరం పదే పదే అని చెప్తున్నది ప్యాంటు చొక్క వేసుకున్నటువంటి వాళ్ళు నగరాలలో ఉండొద్దు. మనం ఎక్కడుండాలి? గ్రామాల్లోకి వెళ్ళాలి, వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళకు విషయం తెలియజేయాలి. ఈ దిశగా యువకులు వచ్చిన రోజు, ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ నుంచి మొత్తం యువకులు విద్యార్థులు స్కాలర్స్ బయలుదేరుతున్నారంటే మొత్తం తెలంగాణ మొత్తంలో పెద్ద సంచలనం వస్తుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారంటే వాళ్ళకి ఏ స్వార్థం ఉండదు, వాళ్ళు నిజంగా తెలంగాణ తీసుకొచ్చేది విద్యార్థులేనని చెప్పేటువంటి అభిప్రాయం ఈరోజు తెలంగాణలో కలుగుతూ ఉంది. సో కాబట్టి ఒక్క కాంచీరాము ఉత్తర భారతదేశం నుంచి తమిళనాడు దాకా ఇక్కడ నుంచి మొత్తం భారతదేశం అంతా అడుగడుగు తిరిగి ప్రతి ఒక్కరిని ఒప్పించి ఆలోచింపజేసి చేశారు. సో అది చేస్తే చాలు, మనం పెద్దగా కొత్త ఏం తీసుకొచ్చి మనకున్న పైత్యం మొత్తం తీసుకొచ్చి ఇక్కడ రాజ్యాధికారం వస్తుందని ఈయన గొప్ప ఆయన గొప్ప నేను గొప్ప నువ్వు గొప్ప అని చర్చించుకుంటూ పోతే కాలం వృధా అవుతుంది, ఏదో ఒక రాజకీయ పార్టీ మనల్ని కొనేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే త్యాగం కావాలి. త్యాగధనులు ఎవరైతే ఉన్నారో త్యాగం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రాణ త్యాగాలు కాదు ఇక్కడ కావాల్సింది. మన సమయాన్ని మనీ మైండ్ ట్రెజరీ మూడు మనం ఇవ్వాలి, టాలెంట్ని ఇవ్వాలి, మన ఆలోచనలు ఇవ్వాలి. మనం వీటిలో ఎక్కడ ఫిట్ అవుతామో చూడాలి. అందరం కాంచీరామ్ లాగా నాయకులమో అంబేద్కర్ లాగా మేధావులమో అని అనుకుంటే కుదరదు. మన పాత్ర ఎక్కడ, మనం ఏం చేయగలం మనకు మనం సమీక్షించుకోవాలి. నా వ్యక్తిగా ఇప్పుడు నేను పరిశోధన చేస్తే నాకు ఒక అంశం మీద నాకు పట్టుంది కాబట్టి నేను దాని మీద ఆలోచనలు ఇవ్వాలా, నేను రాయాలా, లేదంటే నేను వెళ్ళి మాట్లాడాలా, లేదు నేను 10 మందిని సమీకరించాలా, నాకున్నటువంటి నేపథ్యాన్ని నేను చూసుకొని ఆ విధంగా రాగలిగినప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది. మేము కూడా ఆ ప్రయత్నమే చేస్తాం. థ్యాంక్ యూ. మీ ప్రయత్నం ఫలించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇది ఈనాటి మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.